రియల్గా చెప్పాలంటే ఈరోజు జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ అనేది నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి. సో ప్రతిసారి కూడా అయితే మనకి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తూనే ఉంటారు. సో అలాంటి సందర్భంలో ఈ రోజు కూడా అయితే మనకి ఒక అదిరిపోయే కాన్సెప్ట్ అయితే తీసుకొని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక మంచి ఎపిసోడ్ని అయితే డిజైన్ చేశారండి. సో మెయిన్గా ఎపిసోడ్లో చూసుకుంటే బ్రహ్మాజీ గారు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ మనకి 2 అవర్స్ పాటు అయితే నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో ప్రతి దాంట్లో కూడా ఆయన అయితే ఇన్వాల్వ్ అయ్యారండి. సో బేసిక్గా బ్రహ్మాజీ గారికి వచ్చేసరికి ఇక్కడ 10th ఫెయిల్ అయిన తన కొడుకు సంబంధించి ఒక పార్టీని అయితే అరేంజ్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా మెయిన్గా చూసుకుంటే రష్మిని ఆంటీ అంటూ అండ్ అదేవిధంగా ఇంద్రజ మేడంని అమ్మ అంటూ సో ఇద్దరిని కూడా ఆడేసుకున్నారండి. సో దాని తర్వాత మనకి మెయిన్గా చూసుకుంటే రవిబాబు గారు అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగిందండి. సో ఆయన ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి, యాక్ట్ చేసి సో ఇవన్నీ చేసిన ఒక సినిమాని ప్రమోట్ చేయడానికైతే ఇందులోకి రావడం జరిగిందన్నమాట. సో ఆ సినిమా వచ్చేసి మనకి అసలు పూర్ణ గారు నటించిన అసలు సినిమాకు సంబంధించి సో ఆయన ఈటీవీ విన్ యాప్లో అయితే స్ట్రీమింగ్ అవుతుందని చెప్పేసి సో దానికి సంబంధించిన ప్రమోషన్ల గురించి అయితే రావడం జరిగిందండి. సో నిజంగా రవిబాబు గారు కూడా అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఇందులో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రజెంట్ ఉన్న ట్రైనింగ్ డైలాగ్స్ని అండ్ అదేవిధంగా ట్రోల్స్ని సంబంధించి ఒక సాంగ్ని డిజైన్ చేసి మణికంఠ మాస్టర్ గారు అయితే పండు గారితో అయితే డాన్స్ చేయించడం జరిగిందండి. సో నిజంగా చాలా చాలా అద్భుతంగా చేయించారు. సో కాకపోతే నాకైతే కొంచెం కూడా అయితే నచ్చలేదండి, ఎందుకంటే అందులో పెద్ద కంటెంట్ అయితే కనిపించలేదన్నమాట. సో కొంచెం లాగ్ ఎక్కువైందని చెప్పేసి దాంట్లో అయితే కనిపించిందనమాట. సో ఎంతమందికి ఈ పర్ఫార్మెన్స్ నచ్చింది నచ్చలేదనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ తర్వాత మనం చూసుకుంటే రవిబాబు గారు, బ్రహ్మాజీ గారు, రామ్ప్రసాద్ గారి స్కిట్ అయితే అద్భుతంగా అయితే తీర్చిదిద్దారండి. సో మధ్యలో మధ్యలో బ్రహ్మాజీ గారు వేసే పంచులు కానీ లేకపోతే ఆయన చేసే కామెడీ కానీ పిచ్చి పిక్స్ వెళ్ళిపోయే విధంగా అయితే మనకి చూపించడం జరిగిందన్నమాట. సో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా, బ్రహ్మాజీ గారి టైమింగ్ కూడా అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సో ఇటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకైతే కనిపించడం జరిగిందండి. అండ్ దాని తర్వాత మెయిన్గా చూసుకుంటే రాఘవ గారి స్కిట్ అయితే చాలా చాలా అద్భుతంగా అయితే ఫన్నీగా అయితే చూపించడం జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్య సినిమాలో మనకి అల్లు అర్జున్ గారు 3 రాళ్ళు వేస్తారు కదా ఒక కప్లో, సో ఆ 3 రాళ్ళల్లో ఒక రాయి పడ్డా కానీ సక్సెస్ అవుతుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని సో ఇక్కడ డిజైన్ చేసి చూపించారనమాట. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే రామ్ప్రసాద్ గారు అయితే మొత్తం రాళ్ళు వేయటం జరిగింది. సో దాంట్లో ఒక 3 రాయి అయితే పట్టడం జరిగిందండి. అండ్ అదేవిధంగా ఈ సెగ్మెంట్లో మనకి మెయిన్గా చూసుకుంటే రామ్ప్రసాద్ గారు రష్మి గారు లవ్ని సక్సెస్ చేయాలని చెప్పేసి రాయి అయితే వేయడం జరిగింది కాబట్టి సో 3 రాయి అయితే పడిందండి. అండ్ అదేవిధంగా రష్మి గారు లవ్ కూడా సక్సెస్ అయిందని చెప్పేసి అక్కడ చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే బ్రహ్మాజీ గారు కూడా అయితే 3 రాళ్ళు వేశారండి. సో అందులో 1 రాయి కూడా పడలేదన్నమాట. సో దానికి సంబంధించి ఒక స్కిట్ కూడా అయితే కనిపించింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే పండు గారు కూడా అయితే రాళ్ళు వేయడానికి అయితే వచ్చారనమాట. సో మనకైతే 1st రాయి వేశారు, 2nd రాయి వేశారు. సో కొంచెం స్కిట్ అనేది అక్కడ కొంచెం లాగ్ అయితే చేశారండి, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పేసి అక్కడ కొంచెం లాగ్ అయితే చేయడం జరిగిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి చూసుకుంటే భాస్కర్ గారు అయితే రావడం జరిగింది. సో భాస్కర్ గారు కూడా అయితే 3 రాళ్ళు వేశారు. సో అందులో 3 రాళ్ళు కూడా పడలేదు కాబట్టి అక్కడ కూడా స్కిట్ని అయితే కొంచెం లాగ్ చేసి బట్టలు విప్పి సో ఇదంతా కూడా అయితే చూపించడం జరిగిందన్నమాట. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే రష్మి గారిది అయితే ఒక 3 రాళ్ళు వేయడానికి అయితే రావడం జరిగింది. సో మీరందరూ కూడా అయితే ఇప్పటిదాకా అయితే ఫన్నీగా చేశారు, నేను మాత్రం సీరియస్గా చేస్తున్నా అని చెప్పేసి రష్మి గారు అయితే 3 రాళ్ళు వేయడం జరిగింది. సో అందులో 1st రాయి అందులో అయితే పట్టడం జరిగింది. సో నిజంగా రష్మి గారిలో కూడా సక్సెస్ అయిందని చెప్పేసి అక్కడ ఒక సెగ్మెంట్ అయితే చూపించడం జరిగిందండి. సో నిజంగా చాలా అంటే చాలా సూపర్గా అయితే ఇదైతే నాకైతే నచ్చిందండి, ఎందుకంటే రష్మి గారిలోని సక్సెస్ చేసుకోవడానికి ఇక్కడ 1st రాయి పడింది కాబట్టి సో నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అండ్ దాని తర్వాత బ్రహ్మాజీ గారి కొడుకు రాఖీ గారు సూపర్గా అంటే సూపర్ స్కిట్ అయితే చేయడం జరిగిందండి. సో మనకి ఇది ఒక సోషల్ అవేర్నెస్ అని కూడా చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు మ్యాక్సిమం టు మ్యాక్సిమం కొంతమంది సెన్సిటివ్ పర్సన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా సో చాలా చాలా అద్భుతంగా స్కిట్ రూపంలో అయితే చూపించడం జరిగింది. సో ఇందులో బ్రహ్మాజీ గారు అయితే తన రైన క్యారెక్టర్ అయితే అద్భుతంగా చూపించారండి. సో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అయితే బ్రహ్మాజీ గారు తనదైన స్టైల్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేశారండి. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఈ సాంగ్ని మనకైతే సీను మాస్టర్ గారు అయితే కొరియోగ్రఫీ చేయడం జరిగింది. సో ఇక ఫినిషింగ్ టచ్లో చూసుకుంటే ఇంద్రజ మేడం గారు 10th ఫెయిల్ అయిన అబ్బాయికి ఎలా పార్టీని అరేంజ్ చేశారు అండ్ అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారనేది టోటల్గా అయితే చూపించి సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ని అయితే ముగించడం జరిగిందండి. సో ఇదండి ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. సో మొత్తం శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. సో నాకైతే బ్రహ్మాజీ గారు చేసిన స్కిట్ కానీ లేకపోతే ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే రష్మి గారి లవ్కు సంబంధించి ఒక రాయి వేసే సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా నాకు నచ్చినాయండి. సో ఇది మ్యాటర్. జై హింద్.